గత 2-3 రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం, ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు ప్రజలు వేరు, పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకు సంబంధం లేదు. అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి. ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది, కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తిట్టినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఈ కొత్త బంధం కొత్త బాధలు రాకముందు ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాధితులు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము? ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాధితులు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము? ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాధితులు మీకు? అది అంతకు ముందు ఆయన ఆ బాధలు ఎన్ని అసలు ఏం జరిగింది? తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మన రాష్ట్రాన్ని, ఎవరైనా సరే మనం భారతీయులమైతే మదర్ ఇండియా అంటాం, నా జన్మభూమి భారతదేశం అంటాం. బయట వెళ్తే ఈ భారతదేశంలో మనం ఉంటే కనుక సొంత రాష్ట్రాన్ని కన్న తల్లితో సమానంగా మాట్లాడుకుంటాం. కన్న తల్లితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కన్న తల్లి లాంటి కన్న తల్లితో సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ప్రతిగా మాట్లాడతారు కదా. ఇప్పుడు చించుకున్నారు కదా మిమ్మల్ని, నిన్ను తిడితేనే మనుషుల్ని తిడితేనే చించుకున్నావు కదా, నిన్ను తిడితేనే చించుకున్నావు కదా, నేను ఎందుకు పడాలి, అది పడాలా ఇది పడాలా? మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఓడివి కాదా? అవునా? ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే, తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా? ఇది నా సొంత గడ్డ అని చెప్పని భావన మనకు లేదా? అక్కడే తెలంగాణలే కాపురం, ఆస్తులు తెలంగాణనే, వ్యాపారం తెలంగాణనే, జరిగేదంతా తెలంగాణ. కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా? ఏంటి కొత్త తిరకాసన ఉంది? వాళ్ళేమో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడితే, అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అంటే మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం, తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని. మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతి జాతిని తిడుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు? మీ అందరికి ఇక్కడ వ్యాపారాలు లేవా? మీ అందరికి తెలంగాణలో మీ అందరికీ ఇళ్ళు లేవా, వాకిళ్ళు లేవా? మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా? బొత్సగారులు అంటే వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు, ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆయన మాట్లాడింది ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట. ఏంటి ఆయన మన రాష్ట్రాన్ని కించి పరిస్తే అది వేరే ఇది, ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదివరకు లేదు కదా. ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది. ఈ మాట్లాడతాను మళ్ళీ, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు, మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండేవి కదా, మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ
మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా మీకు వ్యాపారాలు చేయాలని లేదా అంటే ఏంటి ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరపున వకాల్తా పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా ఏంటి కిరాయి మాటలు ఏంటి ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు బొత్స గారికి మిగతా మంత్రులు కానీ మిగతా రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీకు వ్యాపారం అక్కలేదా హైదరాబాద్లో అంటే ఏంటి అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే వారికి చురకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా అందుకే తన చంద్రబాబు అంటే వచ్చేవాడు లోకేష్ అంటే వచ్చేవాడు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళు అంటే వచ్చేస్తున్నాడు ఇది ఎక్కడ తంతు పొని బీజేపీ వాళ్ళు అంటే వాడిని తప్పులేదు భారతీయ జనతా పార్టీతో నీకు బంధం ఉందని చెప్తున్నావు కదా మన ఢిల్లీ హైదరాబాద్లో ఉన్నావు ఎందుకున్నావో అందరికీ తెలుసు రాష్ట్రం మీద మమకారం ప్రేమ ఏమీ లేకుండా కేవలం ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద రాజకీయాల కోసమే మీరు ఉండేటైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రాంతం మీద మమకారం ప్రేమ లేనటువంటి రాజకీయాలు చేయటం అనేది ఇటువంటి సందట్లో సడేమియా రాజకీయాలు లేదా కొత్త వకాల్తాలు పుచ్చుకొని కొత్త వకీల్ పాత్రలు కట్టి పెట్టమని చెప్పని వారికి హితవు చెప్తున్నా దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరైనా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను క్షమాపణ చెప్పాలా ఇన్నాడు అదే క్షమాపణ గురించి అనేది ఆయన దగ్గర ఒక అర్థం ఉంది ఆయన డిక్షనరీలో ఒక అర్థం ఉంది ఏవేక బాబు ఒకసారి చూపించండి ఒకసారి ఆయన ఎందుకు క్షమాపణ ఎలా అడుగుతాడో క్షమాపణ ఎందుకు అడుగుతాడో ఒకసారి కనుక్కుందాం క్షమాపణ చెప్పండి ఆయన కుర్రాడు ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అని క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా కవిత మీరు అడిగే క్షమాపణ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అని క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా ఇదేనా క్షమాపణ అదే ఆయన అడిగిన క్షమాపణ ఇదేనా ఇది ఇదే మా సమాధానం కూడా ఆయన క్షమాపణ అన్నాడు కదా ఇదే మా మా సమాధానం వారికి క్షమాపణ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమంటున్నాడండి అని మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడిగినటువంటి పవన్ కళ్యాణ్కి ఇదే మా సమాధానం